डॉक्टर गारु ना पेरु श्रीनिवास ना वयसु 45 संवत्सरालु नेनु ओक प्राइवेट इंस्टिट्यूशन लो ट्यूटर गा पनि चेस्तुन्नानु गत संवत्सरंगा मोकाल नोप्पुलतो बाधपडुतुन्नानु ముందు నా కుడి మోకాలలో నొప్పిగా ఉండేది ఇప్పుడు రెండు మోకాల్లోనూ నొప్పి మొదలైంది ఉదయం లేచిన సమయంలో ఈ మోకాల నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి ఆ తర్వాత మెల్లగా తగ్గుతుంది నేనేం చేయాలి మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం అదే మీ ఏజ్ పరంగా ప్లస్ మీ వృత్తి పరంగా మీరు ఎక్కువసేపు నిల్చొని పని చేస్తున్నారు ట్యూటర్ గా కాబట్టి మోకాళ్ళ మీద స్ట్రెయిన్ కొద్దిగా ఎక్కువ అవుతుంది సో యూజువల్ గా ఏజ్ రిలేటెడ్ అరుగుదల అంటాం కదా ఆస్టియోఆర్థ్రైటిస్ అనేది అది ప్రాబ్లీ ఎర్లీ స్టేజెస్ లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది బట్ ఇంకోటి మీరు పొద్దున లేచినప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ ఉన్నాయి మోకాళ్ళన్నీ స్టిఫ్ గా ఉన్నాయి అంటున్నారు బట్ అలాంగ్ విత్ మోకాళ్ళతో పాటు ఇంకా మిగతా జాయింట్స్ లో ఏమైనా స్టిఫ్నెస్ ఉందా పెయిన్ ఉందా అది కూడా మీరు తెలియజేయలేదు కాబట్టి దాన్ని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పిన సింప్టమ్స్ ప్రకారంగా మోకాళ్ళలో అరుగుదల అనేది స్టార్ట్ అయిందని నేను అనుకున్నాను సో దానికి యూజువల్గా ట్రీట్మెంట్ ఏంటంటే మీరు ఎక్కువసేపు నిల్చుంటున్నారు కాబట్టి మోకాళ్ళ మీద స్ట్రెయిన్ పడుతుంది సో మీ వెయిట్ ఎంత కూడా మీరు చెప్పలేదు సో మీరు చేయవలసిందల్లా ఫస్ట్ కొద్దిగా వెయిట్ రిడక్షన్ ఒకటి చేసుకోండి సో ఎక్కువసేపు నిల్చొని పనిచేసే పరిస్థితులు ఉన్నప్పుడు కంటిన్యూస్గా నిల్చోకుండా మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్కి కొద్ది గ్యాప్ తీసుకుని కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడం కూడా ఇంపార్టెంట్ ప్లస్ మోకాళ్ళకి సంబంధించి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అని ఉంటాయి అవి కూడా రెగ్యులర్గా చేసుకుంటుంటే ఆ మోకాళ్ళ మజిల్ స్ట్రాంగ్ అయ్యి మీకు నొప్పులు తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ప్లస్ ట్యూటర్ అంటున్నారు ప్లస్ మీరు ఇండోర్గా ఎక్కువ ఉంటారు కాబట్టి వైటమిన్ డి తగ్గే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వైటమిన్ డి సప్లిమెంట్స్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మోకాళ్ళు కాకుండా వేళ్లలో చేతుల్లో జాయింట్స్ కూడా కొద్దిగా స్టిఫ్గా ఉన్నాయి పొద్దున్న లేవగానే మొత్తం మోకాళ్ళతో పాటు అవి కూడా స్టిఫ్గా ఉన్నాయని మీరు అంటే దానికి కీళ్లవాతం అనే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ దానికి సంబంధించి కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అవి చేయించుకుని కీళ్లవాతం ఉందో లేదో ఒకసారి రూల్ అవుట్ చేసుకోండి ఇప్పుడు ఆ మోకాళ్ళ నొప్పులు ఇంకా పర్సిస్టెంట్గా ఉండి ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వెయిట్ రిడక్షన్ చేసిన తర్వాత కూడా ఉన్న పరిస్థితుల్లో మీరు మోకాళ్ళకు ఒకసారి ఎక్స్రే తీయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో మోకాళ్ళ నొప్పులు మనం యూజ్ చేసే మెడిసిన్స్ కానీ ఫిజియోథెరపీ కానీ తగ్గని పక్షంలో మోకాళ్ళ జాయింట్లో గుజ్జు పదార్థం పెరగడానికి కొన్ని ఇంజెక్షన్స్ లాంటివి వస్తాయి అవి కూడా చేసుకుని ఉపశమనం పొందొచ్చు